అవామ్ న్యూస్ కి స్వాగతం. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని ఈరోజు మహిళా పట్టణంలోని సరస్వతి జూనియర్ కళాశాల ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ బహింసలో మొత్తం 26 వార్డులు ఉండగా 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 3 వార్డులు ఏకగ్రీవంగా కావడంతో మిగిలిన 23 వార్డులకు సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేపర్స్ అకౌంట్స్ మార్కుడ్ కాపీ రిపోర్టింగ్ ఇవ్వండి సార్. సార్ ఎవరైనా టీమ్ లో మీకు ఇచ్చినాక కూడా మీరు చేసిన కార్ చెక్ చేసుకోండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మిగతా మెటీరియల్ ఉన్నా లేకపోయినా మేము 10 నిమిషాల్లో మీకు అందించగలం. పెద్ద ఇష్యూ కాదు టౌన్ కాబట్టి. బ్యాలెట్ పేపర్ మీరు బయట అతికిచ్చే కంటెస్టింగ్ క్యాండిడేట్ జాబితా ఫామ్ 7 ఏదో అతికిస్తారు, ఆ ఫామ్ 7 కూడా అదే వార్డు సంబంధించిన చెక్ చేసుకోండి. ఓటర్ లిస్టు ఈ 3 చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. రోడ్డు మొబైల్ కూడా పర్ఫెక్ట్ లేకుండా నడండి. ఇరవై 6 వార్డులకు కానీ 3 వార్డులు నామస్తాయని 23 వార్డులలో పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి పిఓలు ఏపీఓలు ఓపీఓలు అందరూ వచ్చారు, అందరు రిపోర్ట్ చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పిఓ ఒక ఏపీఓ 3 పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు బహింసలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి లొకేషన్లో కూడా వీడియోగ్రఫీ చేస్తున్నాము. ఒక మైక్రో అబ్జర్వర్ ప్రతి లొకేషన్కి ఉంటున్నారు. బందోబస్తు కూడా దాదాపు 550 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం 5 to 10 ఆర్మ్డ్ పోలీసులు ఉండే విధంగా ఏర్పాటు చేశాం. మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అయిపోయింది. అందరూ కూడా పోలింగ్ సంబంధించిన యంత్రాంగం మొత్తం కూడా మెటీరియల్ తీసుకుని చెక్ చేసుకున్నారు. వాళ్ళు లంచేసి వాళ్ళ కేటాయించిన బస్సుల్లో పోలింగ్ స్టేషన్లకి పంపించడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లో కూడా మినిమం బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బహింసా మున్సిపాలిటీలో రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ అడిషనల్ ఎస్పీ 1, డిఎస్పీలు 5, సిఐలు 15, ఎస్ఐలు 30, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 110, దాదాపు 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత పోలింగ్ జరిగేటప్పుడు ముఖ్యంగా వృద్ధులు
ఉమెన్ రూట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క రూట్ లలో ఈ క్యూ మెయింటెనెన్స్ మార్నింగ్ జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ ఖానాపూర్ నిర్మల్ బైన్సా పట్టణాల్లో ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. దీంట్లో నిర్మల్లో 42 వార్డులు, బైన్సాలో 26, ఖానాపూర్లో 12 వార్డులకు గాను ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీస్లో బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ బందోబస్తు క్రిటికల్ నార్మల్ దానికి సంబంధించిన స్కేల్ ప్రకారంగా మనం బందోబస్తు ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక కానిస్టేబుల్ ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. క్రిటికల్ తర్వాత 2 గంటల ఎక్కువ ఉన్న పోలింగ్ బూత్స్లో మనం ఒక స్టాటిక్ పికెట్స్ కూడా మనం అక్కడ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్సే కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఈ రూట్ మొబైల్ ఆఫీసరు ఈ విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత టౌన్స్లో సెక్టర్స్గా డివైడ్ చేసి సెక్టర్ పెట్రోలింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్కాడ్స్, చెక్ పోస్టులు మనకు ఫైన్సా వరకు వచ్చేస్తే ఫైన్సాలో బయట నుంచి వచ్చే అన్ని చెక్ పోస్టులు మనము 5 చెక్ పోస్టులు పెట్టుకుంటున్నాము. బయట నుంచి ఎవరు రాకుండా ఈరోజు అన్ని వెళ్తూ ఉంటాయి. దానికి తగ్గ బందోబస్తు రూట్ ఆఫీసర్స్ పోలీస్ మొబైల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట నుంచి ఎవరు ఊళ్ళో ఇంట్లో మన మున్సిపాలిటీలో లేకుండా అన్ని చౌల్ట్రీస్ కానివ్వండి, తర్వాత లాడ్జెస్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ అన్నీ కూడా మనం చెక్ చేసి బయట చేసిన వాళ్ళని అందరినీ కూడా మనం పంపించడం జరుగుతూ ఉంది. ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మున్సిపల్ లిమిట్స్లో ఉండడానికి లేదు. వాళ్ళు మన ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్పేసి వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. దానికి 2 టీమ్స్ కూడా పెట్టాము. పెట్టేసి ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని ప్లేసెస్ మనం ఎవాక్యుయేట్ చేయించడం అవుట్ సైడర్స్ జరుగుతూ ఉంది. నిర్మల్లో, ఖానాపూర్లో, బైన్సాలో, ప్రత్యేకంగా బైన్సాలో ఈ మధ్య జరిగిన మనకి ఈ కమ్యూనల్ వయలెన్స్ దృష్టిలో పెట్టుకొని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫుట్ పెట్రోలింగ్ ఆల్ కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాస్, తర్వాత ఇంపార్టెంట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఆ ఫుట్ పెట్రోలింగ్ అనేది కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్స్ అనేది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా టీఎస్ఎస్పీ 7 ప్లాటూన్స్ ఉన్నాయి, వాటితో కూడా మనము నైట్ ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాము, పికెట్స్ వేసుకొని ఉన్నాము. ఇది కాకుండా మనము అవాంగ్ సిద్ధార్థ సమాప్తం, రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.